హాయ్ ఫ్రెండ్స్ తెలుగు బేరే మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే సో మన లిరికల్ తెలుసు కదా ప్రతి ఒక్కరు లిరికల్ సాంగ్ రాస్తారు కదా సో అంటే ఇంగ్లీష్లో మనకు టైపింగ్ అవుతుంటుంది సో అలాంటి లిరికల్ సాంగ్ మనం ఓన్గా అంటే మనం సొంతంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే కైన్ మాస్టర్ ఓకే కైన్ మాస్టర్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోను ఈ రోజు మీకు నేనైతే చెప్తాను ఓకేనా ఫ్రెండ్ ఫ్రెండ్ వీడైతే హెండ్ వర్క్ అయితే చూడండి నాకు తెలిసిన అంటే నాకు తెలిసి నాకు అనుభవం ఉన్నంత వర్క్ అయితే మీకు చెప్తాను నాకు తెలిసిన కార్డ్ చెప్తాను ఓకేనా ఎందువరకు చూసి లైక్ అయితే చేయండి కుదరతాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మనం ఛానల్ సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ అయితే తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను మీరు లైక్ చేయండి నేను మంచి మంచి లైక్ వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఏ మూవీ అంటే మీకు ఎలాంటి మూవీ ఇప్పుడు మూవీస్లలో సాంగ్స్ అయితే ఉంటాయి మనకి మంచి మంచి సాంగ్స్ శాడ్ సాంగ్ కానీ ఎమోషనల్ సాంగ్ లవ్ సాంగ్ ఏవో మంచి మంచి సాంగ్స్ ఉంటాయి కదా అంటే పాటలు సో ఆ పాట అనేది మనం లిరిక్లో కావాలి ఫస్ట్ లిరికల్ కావాలంటే ఇంగ్లీష్ లెటర్ అయితే కావాలి సో ఆ లెటర్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చెప్తా చూడండి ఫ్రెండ్ ఫస్ట్ ఇప్పుడు నేను ఒక లిరికల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను సో అదేంటంటే అవారా అవారా మూవీలో లాస్ట్ సాంగ్ క్లైమాక్స్లో అదే క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది కదా ఏదో అలా జడి నన్ను కదిలిపోయిన ఒక సాంగ్ ఉంది కదా అదే ఎమోషనల్ సాంగ్ సో ఆ సాంగ్ అయితే నేను ఈరోజు లిరికల్ అయితే రాస్తాను ఫ్రెండ్ మనం ఫస్ట్ లిరికల్ ఎక్కడికెళ్ళి తీసుకోవాలి ఎక్కడి నుంచి చేయాలంటే లిరికల్ వర్డ్స్ ఎక్కడికి వెళ్ళి తేవాలని చెప్తాను చూడండి ఫ్రెండ్ ఫస్ట్ మీకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓకేనా మీకు రాయడానికి రాకపోతే అంటే మీకు టైపింగ్ చేయడం రాకపోతే మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ టైప్ చేయండి ఓకే ఫ్రెండ్ టైప్ చేసిన తర్వాత మీరు సెర్చ్లో టైప్ చేయండి ఓకే మీరు ఏ మూవీ నేమ్ టైప్ అనుకుంటున్నారో ఆ మూవీ ఒక అంటే ఆ సినిమా యొక్క పేరు టైప్ చేసి తెలుగు లిరిక్ అని చెప్పి టైప్ చేయండి ఓకేనా సో నేను ఇక్కడ చూడండి నేను టైప్ చేసి చూసాను ఇక్కడ అవారా మూవీ సాంగ్ తెలుగు లిరిక్స్ అని చెప్పి టైప్ చేశాను ఇదే విధంగా మీకు ఏ మూవీ అంటే లిరిక్స్ కావాలనుకుంటున్నారో ఆ పేరు టైప్ చేయండి ఓకే టైప్ టైప్ చేసినాక తర్వాత ఫ్రెండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్లో అక్కడ వచ్చిన చూసినా మనకు తెలుగు లిరిక్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి అవారం మూవీస్ ఇక్కడ మనకి లిరిక్స్ అనే ఉంది కదా సో దీని క్లిక్ చేసుకుంటాను సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ మనకైతే ఇక్కడ సాంగ్స్ చూపిస్తుంటే ఇప్పుడు ఒక్క మూవీలో ఐదు సాంగ్స్ ఆరు సాంగ్స్ ఏడు సాంగ్స్ మూడు నాలుగు అయితే ఉంటాయి కదా కంప్లీట్గా సాంగ్స్ మూవీ వరకు అన్ని సాంగ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ నాకు ఫస్ట్ ఏమో మందార పువల్ అనే సాంగ్స్ చూపించింది ఏమో చుట్టేషాయి చుట్టేసే అని చూపించింది తర్వాత ఏమో చిరు చిరు చిన్నకాయ కూర్చావి అది చూపించింది తర్వాత నీ ఎదులో నాకు చోటు వద్దు అని చెప్పి చూపించింది తర్వాత ఫ్రెండ్ ఈ సాంగ్ నాకు కావాలి ఓకే ఇది ఎమోషనల్ సాంగ్ ఇది ఏదో అలా జీడి అని చెప్పి సాంగ్ అయితే కావాలి ఫ్రెండ్ ఈ సాంగ్ కావాలంటే మనం ఈ లిరిక్ మీద టచ్ చేయండి ఓకే ఇక్కడ లిరికల్ ఉంది కదా సో ఈ లిరికల్ మీద టచ్ చేయండి టచ్ టచ్ చేయాలి లోడింగ్ అవుతుంది లోడింగ్ అయి వేరే పేజ్కి తీసుకెళ్తుంది ఇక్కడ మనకి లిరిక్ వర్డ్స్ అయితే అంటే సో ఇప్పుడు మన సాంగ్కి ఉంటుంది కదా అంటే లెటర్స్ ఆ లెటర్స్ అంటే వస్తుంది ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ ఏదో అలా జడి నన్ను పిలిచి అని చెప్పి ఇక్కడ సాంగ్ అయితే లిరిక్స్ అయితే మొత్తం వచ్చింది సో ఫ్రెండ్స్ నాకు ఇక్కడ లిరిక్స్ నాకు ఎక్కడ వరకు కావాలంటే సో నాకు ఈ లిరిక్ కావాలి ఇక్కడ పిల్లని తలపులతో అని చెప్పి ఇక్కడ లిరిక్ ఉంది కదా ఈ లిరిక్ కావాలి నాకు సో ఇది మొత్తం కాపీ చేసుకోండి ఇట్లా లాంగ్ ప్రాసెస్ చేసి సో ఇట మీరు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే నాకు ఈ వర్డ్స్ మొత్తం కావాలి ఇది మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ ఇక్కడ కాపీ వస్తుంది పైన సో కాపీ బటమే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్తో మనకు అవసరం లేదుగా సో దాన్ని అయితే క్లోజ్ చేసి పడండి సో నేను అయితే ఇంటర్నెట్ కూడా ఆఫ్ చేశాను సో ఓకేనా సో నేనైతే మొత్తం అయితే క్లోజ్ అయితే చేశాను చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు మనం కైన్మాష్ షాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం లిరికల్ ఎలా రాయాలో చెప్తాయి ఇప్పుడు మీకు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు అయితే డెఫినెట్ అయితే లైక్ చేయండి లైక్ చేసి మన వీడియోకి అయితే షేర్ చేసి మీరు కామెంట్ చేయండి మీకు కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఫస్ట్ ఫస్ట్ అయితే మనము మన కైన్మాష్ షాప్ మీ మొబైల్లో ఏదైతే కైనిమా షాప్ ఉంటుందో సో ఆ కైన్మాష్ షాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఓకేనా సో నేనైతే ఇక్కడైతే ఓపెన్ అయితే చేసుకుంటాను సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఒక్కొక్క స్టెప్ అయితే నీట్గా అయితే చెప్తాను సో మీరు అయితే కావాల్సింది ఒకటే ఫ్రెండ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి సో నేను ఇలాంటి వీడియోస్ నేను చాలా తీసుకొస్తాను మీకైతే యూస్ఫుల్గా అయితే మీకు మీకు హెల్ప్ అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్ ఫస్ట్ అయితే మీకు కైనా స్టాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మనం మనకి ప్లస్ ఉంటుంది ప్లస్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లస్ మీద క్లిక్ చేసినామంటే ఫ్రెండ్ మనకి ఇక్కడ స్క్రీన్స్ వస్తాయి మీకు ఏ స్క్రీన్ కావాలంటే ఆ స్క్రీన్ తీసుకోండి మీరు ఓకేనా మీకు ఏది కావాల్సింది మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఓకేనా సో నేనైతే బట్ ఇప్పుడు ఒక సిక్స్టీన్ ఇంటూ నైన్ తీసుకున్నాను అంటే ఫస్ట్లో వచ్చింది కదా సో అది సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ మీరు దీంట్లో ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి బ్లాక్ వైట్ గ్రీన్ అది మీ ఇష్టం అబ్బా మీకు ఏ కలర్ కావాలి కలర్ తీసుకోండి సో ఓకే నాది మీ అభిప్రాయం అది ఓకే నేను చెప్పింది మీరు తీసుకోరు కదా ఓకే అయితే బ్లాక్ రెడ్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ లిరిక్స్ సాంగ్ అనేది హ్యాడ్ అంటే మనతోనే సాంగ్ ఉంది అనుకోండి సాంగ్ ఆ సాంగ్ అయితే హ్యాడ్ ఇవ్వాలి సో ఇక్కడ ఆడియో ఉంది కదా సో ఇక్కడ చూడండి సో ఇటు సైడ్ అయితే మనకైతే ఆడియో బటన్ చూడండి ఆడియో బటన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మన సాంగ్ అయితే హ్యాడ్ చేసుకోవాలి ఓకే నాతోని ఇక్కడైతే ఉంది ఇక్కడ అక్కడ చూడండి అవారా ఎమోషనల్ సాంగ్ అయితే ఇక్కడ ఉంది సాంగ్ మీద క్లిక్ చేయండి ఈ సాంగ్ క్లిక్ చేసుకుంటాను ఈ సాంగ్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంటుందంటే పిల్ల అని తల పూలతో అని చెప్పి ఉంటుంది సో అక్కడి నుంచి అయితే ఈ సాంగ్ అయితే ఉంది సో నేను కట్ చేసుకున్నాను ఈ సాంగ్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి నాకు కింద అయితే సాంగ్ అయితే యాడ్ అయిపోయింది సో ఒకసారి వినిపిస్తాను కానీ ఎక్క నేనైతే ఎక్కువ ఎక్కువ శాతం అయితే వినిపించాను ఎక్కువ శాతం వినిపిస్తే మనకు స్ట్రైక్ వస్తుంది యూట్యూబ్ నుంచి కాపరేట్ స్ట్రైక్ వస్తుంది సో ఓకేనా కొంచెం వినిపిస్తా చూడండి ఇలా ఉందనమాట సాంగ్ చూశారు కదా పిల్లని తల పూలతో అని చెప్పింది కదా సాంగ్ సో ఫ్రెండ్స్ మనం అదే లెటర్ అయితే కాపీ చేసుకున్నాం కదా కాపీ చేసిన లెటర్ ఇక్కడైతే రాయాలి మనం ఓకేనా ఇక్కడైతే ఒక్కొక్క వర్డ్స్ అయితే రాసుకోవాలి ఓకే సో ఇక్కడ మనం ఎలా రాయాలంటే ఫ్రెండ్ ఇక్కడ మనకి లేరే ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా లేర్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి టెక్స్ అని ఉంటుంది ఓకే టెక్స్ మీద క్లిక్ చేయండి ఓకేనా సో ఓకే టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ నాకు ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇక్కడ చూపిస్తుంది కాపీ పేస్ట్ అయితే ఉంది ఇక్కడ ఉంది సో నేను ముందు దీన్ని సేవ్ చేసి పెట్టుకుంటా పిన్ చేస్తాను పిన్ కొట్టు పెడతాను సో అంతే పిన్ అయితే ఇచ్చాను సో పిన్ కొట్టుకుంటాను దీనికి పిన్ ఇయడం పిన్ ఉంటుంది నా కీబోర్డ్కి సో పిన్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ కావాల్సింది పిల్లాని తలపులతో అయితే కావాలి నాకు పిల్లని ఓకే నేను అయితే ఇక్కడ కొంచెం అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇక్కడ చూడండి మొత్తం అయితే కట్ చేసి పెట్టాను సో నేను అయితే అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను సెలెక్ట్ చేసి ఒకే మీద ట్యాప్ చేశాను సో మీరు కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని ట్యాప్ చేసుకుని దీని ఒక సైజ్ ఇలా పెద్ద చేసుకొని సో ఇట పెట్టుకోండి ఒక పైన పెట్టేసి ఫ్రెండ్ ఇది మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్ ఇది మనం దీనికి ఒక ఈ ఫాంట్ ఒక స్టైల్ మార్చుకోవాలి ఇక్కడ ఏ గుర్తు మీద క్లిక్ చేసి సో మీకు ఏ ఫాంట్ కావాలంటే ఫాంట్ అయితే పెట్టుకోండి ఓకేనా సో ఓకే సో నా ఉన్న ఫ్యాంట్స్ అయితే మీకు అనుకుంటాను సో ఎందుకంటే మీకు నచ్చిన పాంట్ అయితే పెట్టుకోండి సో నేనైతే ఈ పాంట్ అయితే పెడుతున్నాను కానీ పాంట్ అయితే సరిగా లేదు సో అంత బాగాలేదు సో మీ ఇష్టం ఏదైనా పెట్టుకున్న ఫ్రెండ్ ఓకేనా సో మీకు ఏది నచ్చుతుంది కదా పెట్టుకోండి సో నేనైతే ఇదైతే పెట్టాను సో ఓకే ఓకే ఈ పాంట్ అయితే సెలెక్ట్ చేశాను ఓకే సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ మనం ఈ సాంగ్ వినాలి ఓకేనా సో ఈ ముందు ముందైతే మీరు యానిమేషన్ అయితే ఇచ్చుకోండి సో ఈ పాంట్ ఒక సైజు ఇలా పెద్ద చేసుకోండి చేసి ఇలా పెట్టండి పెట్టేసిన తర్వాత ఈ ఈ ఒక సాంగ్ వినండి అంటే ఈ లెటర్ అంటే ఇప్పుడు ఇప్పుడు అది ఉంది కదా పిల్లని అని అయిపోతుంది కదా పిల్లా అని అని అది ఎక్కడ స్టాప్ అవుతుందో వినాలి మనము ఓకే ఇక్కడ ఇక్కడ స్టాప్ అయింది ఓకే ఇక్కడ నాకు ఒకటిన్నర సెకండ్లో స్టాప్ అయింది సో ఒకటిన్నర సెకండ్లో నేను ఏం చేస్తాను ఫ్రెండ్ ఇక్కడ చూడండి సో దీన్ని కట్ చేస్తాను ఓకేనా ఈ లెటర్ నేను కట్ చేసుకుంటాను ఓకే ఇక్కడ కత్తెరకు మీద క్లిక్ చేసి సో కటింగ్ చేశాను ఓకే కటింగ్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంకో లెటర్ అయితే కావాలి ఇంకోటి మనకి నీ తలపులతో ఓకే మళ్ళీ లేర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మీ ఇక్కడ మనకి నీ తలపులతో ఓకే తలపులతో సెలెక్ట్ అయితే చేశాను సెలెక్ట్ చేసేది ఫాంట్ గుర్తు క్లిక్ చేయండి ఏ గుర్తు మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏ ఫాంట్ సెలెక్ట్ చేసాము సో అదే ఫాంట అయితే మనం ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకుందాం మళ్ళీ ఓకేనా సో నైతే సెలెక్ట్ అయితే చేశాను ఓకే సెలెక్ట్ చేసి దీన్ని కొంచెం ఇలా అంటే ఫాంట్ కిందకి ఇలా పెట్టండి సో ఓకే ఇలా పెట్టేసి ఓకే దీని ఒక సైజ్ ఇలా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి ఓకే ఎంక్రీజ్ చేసి సో ఓకే ఇలా పెట్టుకోండి ఓకే నేను పెడుతున్నస్తున్నాను సో ఈ విధంగా అయితే సో ఇలా అయితే పెట్టుకోండి ఓకే నేను పెడుతున్నస్తున్నాండి సో ఈ విధంగా ఇలా పెట్టేసి ఫ్రెండ్ దీన్ని కూడా మనం ఏం చేయాలంటే సో ఓకే దీన్ని కూడా మనం ఇదైతే మొత్తం ఇలా పెట్టాం కదా సో పెట్టిన తర్వాత దీనికి ఆనిమేషన్ ఇవ్వండి సో ఇక్కడ అంటే ఇది రెండో లెటర్ మనం పెట్టాం సార్ రెండో లెటరు తలపులతో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్ ఆనిమేషన్ క్లిక్ చేసి సో ఓకే దీనికి పాపప్ పెడతావా ఏది పెడతావా నేను ఇష్టం ఓకే తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ అయితే ఇలా ఫుల్గా పెట్టండి ఓకేనా సో ఓకే ఫుల్గా అయితే పెట్టండి ఓకే ఈ తలపులతో అని చెప్పి ముగిసే వరకు ఓకే తల అని ఉంది కదా సో ఇక్కడ మనం త్రీ సెకండ్లో కంప్లీట్ అయింది అక్కడ వరకు అయితే పైన పెట్టాం చూడు పిల్ల అని అని ఆ లెటర్ అయితే అక్కడ వరకు పెట్టండి తర్వాత ఈ లెటర్ కూడా అక్కడ వరకు అయితే పెట్టండి పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఫస్ట్ పెట్టాను చూడండి లెటర్ సో మన నీ తలపుల్ పిల్ల అని దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ దీనికి సైడ్ రైట్ పెట్టుకోండి ఓకే సైడ్ పెడితే మనకి ఇలా వస్తుంది దీని టైం వచ్చి కొంచెం ఫాస్ట్ అయితే పెట్టుకోండి సో తర్వాత వచ్చేసి మనం వినండి విన్ని ఇలా వస్తుంది అనమాట చూసారా సో ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇంకోటి ఏమైందో ఎదక్కి ప్రాణం పోషావే ఓకేనా సో ఇది కొంచెం ఇలా కొంచెం ముందు కనుకొని సో ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి సో మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇప్పుడు తలపులతో ఓకే తలపులతో అయిపోయింది కదా ఇప్పుడు ఎదక్కి ప్రాణం పోషావే ఓకే ఆ లేటర్తో కావాలి మనకి సో ఓకే ఎక్కడ ఉంది సో ఇక్కడ ఉంది ఎదక్కి ప్రాణం ఓకే ఓకే ఎదకి ప్రాణం పోషామని చెప్పి ఈ లెటర్ అయితే సెలెక్ట్ అయితే వేసుకుంటాను సెలెక్ట్ చేసి బ్యాక్ బటన్ క్లిక్ చేస్తాను ఓకే సో ఓకే నేను అంత పేస్ట్ ఓకే నేను అంత కీబోర్డ్ సైజ్ అయితే నాకు చాలా పెద్ద ఉంది సో కీబోర్డ్ అయితే చిన్నగా వేసుకుంటే జరుగు జరున్నాను ఫ్రెండ్ వన్ సెకండ్ సో ఇక్కడ కాదు సో సైజ్ ఇక్కడ కాదు సో ఓకే ఓకే నేను కీవర్డ్ అయితే చిన్నగా చేశాను ఓకే బటన్ మీద ట్యాప్ చేశాను సో తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేశాను సో తర్వాత ఫ్రెండ్ నాకు ఇప్పుడు ఎక్కడ కావాలంటే ఏదకి ప్రాణం ఓకేనా సో ఇదంతా నేను కట్ చేసుకుంటాను నాకు ఇదంతా అవసరం లేదు సో ఇది మొత్తం నేను కట్ చేసేస్తాను సో ఓకే ఎదకి ఇక్కడ పిల్ల నీ కట్ చేస్తాను సో కట్ చేసి సో ఓకే ఎదక్కి ప్రాణం ఉంది కదా సో ఎదక్కి ప్రాణం అనేది సమ్ ఎదక్కి ప్రాణం అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్ దీన్ని కూడా మనకి ఇక్కడ ఏ గుర్తు క్లిక్ చేయించాలని క్లిక్ చేసి మనకి ఇక్కడ పాంట్ మీద క్లిక్ చేసుకోండి సో మీకు నచ్చిన ఇందాక ఏ సెలెక్ట్ చేశారో సో అదే ఫాంట్ అయితే పెట్టుకోండి ఓకే పెట్టేసి సో ఓకే ఈ పాంట్ ఉంది కదా సో దీని ఒక సైజ్ ఓకే దీని పాంట్ ఒక సైజ్ అయితే పెద్ద చేసుకోండి మనము ఓకే నేను పెద్దగా చేసుకుంటున్నాను చూడండి సో ఈ విధంగా అయితే ఇలా పెద్ద చేసుకోండి ఓకేనా సో ఇలా చేసి సో దీన్ని కూడా యానిమేషన్ ఇచ్చేయండి సో ఇక్కడ ఇక్కడ ఇన్ ఆనిమేషన్ క్లిక్ చేసి సో ఇప్పుడు అప్ పెడతావా సో సైడ్ రైట్ పెడతావా నీ ఇష్టము సో ఏదో ఒక ఆనిమేషన్ అయితే ఇచ్చేసుకోండి ఓకేనా సో తర్వాత వచ్చేసి ఫ్రెండ్ ఇప్పుడు మనకేందంటే సో దీనికి ఇప్పుడు ఈ ఇప్పుడు మనకైతే వైట్ కలర్లో మొత్తం టైప్ చేశాం కదా సో దీనికి మనము కలర్ ఎఫెక్ట్ కావాలి ఓకేనా సో మీరైతే మొత్తం లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి ఇవన్నీ రాసి వేసుకోండి ఓకేనా సో మొత్తం తోటలో అయితే రాసేయండి సో మీకు చూపించాను కదా రెండు వర్డ్స్ అయితే చూపించాను కదా సో విని అంటే మనం వినాలి వినుకుంటైతే టైప్ చేయాలి ఫ్రెండ్ నేను అయితే మొత్తం అయితే రాస్తాను రాసిన తర్వాత మేము ముందుకైతే వస్తాను ఓకే ఫ్రెండ్ నేను అయితే మొత్తానికి అయితే టైప్ అయితే చేశాను ఇక్కడ చూడండి సో ఒక కలర్ అయితే కింద మీకు కనబడుతుంది ఎల్లో కలర్లో మీకు పెద్ద పెడతాను ఇక్కడ చూడండి ఫ్రెండ్ నేను ఇక్కడ కనబడుతున్నాను కదా సో నేను మొత్తం లేరు ఎంత ఉందో అంత అయితే రాశాను మీకు చూపించాను కదా ఫస్ట్లో ఒక వర్స్ అయితే చూపించాను కదా ఇక్కడ మన పిల్ల అని తలపులతో అని చెప్పి మన తలపులు అనేది కింద రావాలి సో మీరు ఒకవేళ మీ ఫంట్ బాగా లేకుండా మనకు ఫాంట్ అయితే చేంజ్ చేసుకోండి ఓకేనా పైన ఒక మంట పైన ఒక రకంగా ఉండాలి కింద ఒక రకంగా ఉండాలి సో ఇక్కడ చూడండి పైన ఒక రకం కింద ఒక రకం అయితే ఉండాలి సో ఇక్కడైతే పైన ఒక రకం ఉంది సో కింద అయితే సేమ్ టు సేమ్ ఉండే ఒకవేళ పాంట్ మార్చుకోవడానికి కూడా ఇక్కడ ఏ గుర్తు మీరు క్లిక్ చేసి సో మీకు పాంట్ అయితే చేంజ్ చేసుకోండి ఓకేనా సో మీకు ఏ పాంట్ బాగుంటే సో ఆ పాంట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే వేసుకోండి ఓకేనా సో మీకు ఎక్కడ ఏ పాంట్ ఉందో సో మీకు నచ్చిన పాంట్ ఏదన్నా మీరు పెద్ద అంటే ఒకటి పెద్దగా ఉండాలి ఒకటి చిన్నగా ఉండాలన్నమాట కింది లైరు కింది వరుస చిన్నగా ఉండాలి పైన వచ్చేదేమో పెద్దగా ఉండాలంట సార్ అంటే పెద్ద సైజు ఉండాలి ఓకే సో నేనైతే చూస్తున్నాను సో మీకు ఏ పాంట్ మీకు అంటే మీకు ఏది బాగుంటుంది అది అయితే చూసుకోండి ఓకే పెట్టేసుకోండి ఓకే సో నేను ఇందాక పైన పెట్టాను కదా సో ఇది పెట్టాను సో ఇది పెడుతున్నాను సో ఓకే లాస్ట్ ఇది ఓకే చూడండి మనకి పైన ఉండాలి సో కిందిదేమో ఇలా ఈ విధంగా అయితే ఉండాలి ఓకే సో మీ మొత్తానికి అయితే ఫాంట్ ఒక సైజు అయితే పై సైజ్ ఒక వేరే రకంగా పెట్టండి సో కిందిది ఒక రకంగా పెట్టుకోండి ఓకేనా సో ఓకే నేనైతే అయితే పెట్టాను ప్రతి ఒక్క దానికి అట్నే పెడుతున్నాను చూడండి మీకు మళ్ళీ కూడా పెడుతున్నాను సో ఈ ఫాంట్ ఇక ఫాంట్ ఓకే ఇది పెట్టుకుంటాను సో ఓకే అంటే పై వరుస మనకు పెద్దగా రావాలి సో కింది వరుస చిన్నగా రావాలి రావాలన్నమాట స్మాల్ రావాలి కిందిది సో ఈ విధంగా అయితే మొత్తానికి అయితే మీరు ఇట్లా సెటప్ అయితే వేసుకున్నట్టు సెట్ చేసుకోండి సో అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్ ఓకేనా పెట్టేసిన తర్వాత వీడియో చేసి చూస్తే మనకు ఇలా వస్తుంది అన్నమాట ఓకేనా సో ఇట ఒక ఆనిమేషన్ ఏమో ఒక ఫస్ట్ ఏమో ఆ సైడ్ నుంచి రావాలి కింది కింద వచ్చేదేమో పెట్టుకోండి ఓకే కింది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్ ఆనిమేషన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ పాపప్ పెట్టుకోండి ఓకే ఇక్కడ పాపాప్ ఉంటుంది చూడండి ఇక్కడ పాపాప్ ముందు కి వప్పి ఓకే ఇది పెట్టుకోండి సడన్గా వస్తుంది అనమాట బాగుంటుంది ఓకే సో ఫ్రెండ్ ఇప్పుడు మనకైతే టోటల్గా వచ్చేసి లేటర్ అయితే మొత్తానికి అయితే ఇలా రాసుకోండి సో ఇలా రాసిన తర్వాత ఫ్రెండ్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక ఎఫెక్ట్ అయితే వెళ్ళాలి మనము సో అంటే కలర్లు ఇవ్వాలి కలర్లు ఇవ్వాలంటే లేయర్ మీద క్లిక్ చేయండి సో మిడమ్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అన్నది కదా బ్యాక్గ్రౌండ్ ఓకే దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్ ఓకే దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్ సో మీకు దీంట్లో మీకు ఎల్లో కలర్ అంటే ఎల్లో కలర్ రెడ్ అండ్ రెడ్ ఓకే ఏదో ఒక కలర్ అయితే తీసుకోండి ఓకేనా సో నేను అయితే ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను సో ఎల్లో కలర్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి ఫ్రెండ్ దీని ఒక సైజ్ సైజ్ అయితే పెద్ద చేసుకోండి సో ఇక్కడ మనకి స్లిప్ట్ స్క్రీన్ ఇది ఆ స్లిప్ట్ స్క్రీన్ దాని క్లిక్ చేసి సో ఇక్కడ చూడండి వైట్ కలర్ పెద్ద బాక్స్ మీద క్లిక్ చేయండి ఓకే స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోయింది సో తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా ఇలా పైస్ కాల్ చేసుకుంటే అండ్ బ్రెల్లింగ్ క్లిక్ చేసి ఓకే సో ఇక్కడ మల్టిప్లై పెట్టుకోండి ఓకేనా చూడండి సో మనకైతే మల్టిప్లై పెడితే ఈ విధంగా అయితే లెటర్స్ చూడండి సో ఇలా కలర్లు అయితే చేంజ్ అయిపోయినాయి చూసారా కలర్లు అయితే ఇలా చేంజ్ అయిపోయినాయి అంటే మనకు నేమ్కున్న కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఫ్రెండ్ ఇప్పుడు మనకు అది కలర్లో వైట్ కూడా కనిపించాలి వైట్ రావాలి మనకు ఎల్లో కలర్ రావాలనుకుంటే సో ఇట్లా బ్యాక్ బటన్ క్లిక్ చేసి సో ఓకే నేను బ్యాక్ బటన్ క్లిక్ చేస్తాను తర్వాత ఈ సెటింగ్స్ కిందికి అంటే ఆప్షన్ కింది కానీ ఫ్రెండ్ ఇక్కడ ఓవర్లే యానిమేషన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ పై కాల్ చేసుకుంటే మనకి ఇది ఉంది చూసారా సో ఏమంటే ఇక్కడ దీని పేరు నాకు తెలియదు ఫ్రెండ్ ఓకే ఇది నాకు ఇంగ్లీష్ రాదు సో ఓకేనా సో మీకు ఇది ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో చూసుకోండి మీరు సో ఓకే ఇది చూడండి సో ఇలా అయితే ఉంటుందన్నమాట అంటే మనం ఇప్పుడు పెట్టాము చూడండి పేపర్ అంటే ఎల్లో కలర్ పేపర్ దానికి మాత్రమే మీరు ఎఫెక్ట్లు అయితే ఇచ్చుకోండి ఓకే ఇక్కడ చూడండి అయితే రింగ్ పెట్టాను ఒకటి చూసారా రింగ్ పెడితే రింగ్లు అయితే తిరుగుతుంది సో ఇది పెట్టుకోండి ఫ్రెండ్ ఇది అయితే చాలా బాగుంటుంది ఓకేనా సో ఇక్కడ చూసారా సో ఇదైతే ఇలా ఉంటుంది ఓకే కదురుతుంది ఇక్కడ జెల్లర్ పెట్టుకోండి సో మీకు ఏది బాగా అనిపిస్తే అది అయితే పెట్టుకోండి ఫ్రెండ్ ఓకేనా సో ఇది పెట్టుకొని ఖచ్చితంగా పెట్టుకోండి సో ఇదైతే బ్లింక్ అవుతుంది కానీ ఏదైతే బాగుంటుంది అనమాట ఓకే చూడండి సో ఇలా అయితే ఉంటుంది చూసారా అప్పుడప్పుడు పైన వైట్ కింద ఎల్లో కలర్ అయితే వస్తుంటుంది తర్వాత మీరు ఇప్పుడు యెల్లో కలర్ వాల్ పేపర్ పెట్టారు కదా సో దానికి ఒక కలర్ చేంజ్ చేసుకోవాలంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత సో రెడ్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా అయితే రెడ్డి పెడతాయి ఇప్పుడు సో రెడ్ పెట్టి చూద్దాం సో మనకైతే ఒక కలర్ లెటర్ అయితే ఇలా వస్తుంది తర్వాత దీనికి ఓవర్ ఓవర్ల్ ఆనిమేషన్ క్లిక్ చేయండి రెడ్ కలర్ కూడా చేసి సో ఓకే ఆనిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో ఇది పెట్టుకుని ఫ్రెండ్ ఇక్కడ 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 ఈ ఆప్షన్ చూడండి ఇక్కడ ఫ్లోటింగ్ ఏమో ఉంది కదా సో ఓకే ఇది అయితే సెలెక్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో ఓకే నేను అయితే ఇందాకైతే ఒక దానికైతే సెలెక్ట్ అయితే ఆర్డర్ అయితే చేశాను సో ఓకేనా సో మళ్ళీ మళ్ళీ ఓవర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సో చేసి మీకు ఏది నచ్చితే కదా పెట్టుకుని ఫ్రెండ్ ఓకేనా మీకు అంటే మీకు ఏది బాగుంటుంది అది అయితే పెట్టుకోండి ఓకే చూడండి నాకైతే కొంచెం స్లో అయితే వస్తుంది సో ఇది ఇప్పుడు ఇది పెడతాను సో ఓకే సో ఇది పెడితే కూడా మనకు అంత బాగాలేదు సో ఓకేనా సో తర్వాత ఇక్కడ రైన్ పెట్టాను సో రైన్ పెట్టుకోండి సో రైన్ పెట్టండి సో పెడితే మనకి ఇలా బాగా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్ రైన్ అయితే పెట్టుకోండి ఓకేనా రైన్ రైన్ పెట్టుకోండి రైన్ పెట్టుకుని చూడండి ఒక దిక్కు వైట్ ఒక దిక్కు రెడ్ అయితే మనకి ఇక్కడ చూడండి సో ఇటు మనకి కలర్ కలర్ అయితే చేంజ్ అవుతుంది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్ మనం టోటల్ వచ్చేసి వీడియో అయితే మనకి రెడీ అయిపోయింది అంటే లెటర్ అయితే మనం ఒక లీకల్ వీడియో అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో సేవ్ చేసుకోవాలి ఇక్కడ పైన షేర్ బటన్ క్లిక్ చేయండి ఒక ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని సేవ్ చేసుకొని అప్పుడు వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టుకోండి ఓకే కింద ఎక్స్పోర్ట్ బటన్ అందా ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీరు మీ వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూపించాను కదా మీకు ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ పైన ఒక వర్సు కింద ఒక వరుస ఓకే పైన ఒక వరుస కింద ఒక వర్స పెట్టుకోండి పైన పెద్దగా ఉండాలి ఫాం కింద సైజ్ అని చిన్నగా ఉండాలి సో ఇప్పుడు ఇందాక చూపించాను కదా వాల్పేపర్ ఒక అంటే మీరు దీనికి ఎఫెక్ట్ ఏం అవసరం లేదు ఒక బ్లాక్ కలర్ వాల్పేపర్ రెడ్ కలర్ వాల్పేపర్ తీసుకొని తీసుకున్న తర్వాత ఇక్కడ ఓవర్ల్ ఎఫెక్ట్ మేము క్లిక్ చేసి రైన్ పెట్టుకోవాలి నేను పెట్టాను చూడండి రైన్ రైన్ పెట్టేసి సో ఈ కలర్ వాల్పేపర్ కనిపించకుండా ఉండాలంటే మనం ఇక్కడ బ్రిల్లింగ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఇక్కడ ముల్టిప్లే పెట్టుకోండి ఓకే పెడితే మనకి చూసారా ఆ లెటర్ల మీదనే మనకు అనమాడుతుంది అంటే ఆ లెటర్కి ఒకదానికే మన కలర్ అనేది పడుతుంది ఇక మిగతా భాగం మీకు బ్లాక్లో అయితే కలర్ అయితే పడదు ఓకే ఒక ఫ్రెండ్ గిదే ఫ్రెండ్ వీడియో చెప్పదాల్సి ఉంది వీడియో ఎలా ఉందో మీరు అయితే లైక్ చేయండి సో కింద ఏమైనా కామెంట్ సెంక్షన్ కామెంట్ చేయండి బాగుంది బాగలేదు వాసం బ్యూటిఫుల్ కామెంట్ చేయండి మీకు కామెంట్కి అయితే నేను గుండె పంపిస్తాను అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం కొత్త కొత్త వీడియోల కోసం వెంటనే కిందనే ఉన్నారెట్టి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకు పక్కన వచ్చే బెల్ గంట క్లిక్ చేసి ఆల నోటిఫికేషన్ ను చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవే నాక్స్ డే నా పేరు తలుగా జై హింద్ బాయ్